రోడ్ పైన ఆగిపోయింది సో ఇక్కడ హబ్సి కూడా దగ్గరే ఉన్నాం రోడ్ పైన ఆగిపోయింది సో ఆయన వచ్చి ఈ కార్ తీసుకొని వెళ్తే ఆ కార్ లో మేము వెళ్ళాలి అన్నమాట मॉर्निंग फ्रेंड्स वेलकम बैक टू आवर चैनल मॉम एंड मी टॉक्स एंड इट्स मी संध्या ये ला उन्नार अंडी अंदरू नेनैते सूपर गा उन्नानु अंड मीरु अंदरू कूडा सूपर सेवी ऊपर उंडालने कोरुकुंटुन्नानु ఇవాల్టి వీడియోకి అయితే ఒక డిస్క్లైమర్ వేయాలండి నా వాళ్ళకం చూసి భయపడకండి నేను చెప్పి ఎందుకంటే చూశారు కదా ఎలా ఉన్నానో ఇప్పుడు నేను బయటికి వెళ్ళడానికి రెడీ అవబోతున్నాను బయటికి వెళ్తూ రెడీ అవుతూ ఏంటి ఇలా ఉంది గెటప్ అని అనుకుంటున్నారు కదా ముఖానికి ఇప్పుడు ఏమీ రాసుకోలేదు జస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను అంతే ఇలాగే వెళ్తున్నాను ఇలా ఎక్కడికి వెళ్తున్నానని అనుకుంటున్నారా టుడే మేమందరం కలిసి ఒక వాటర్ పార్క్ వెళ్ళబోతున్నాము పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు సమ్మర్ హాలిడేస్లో అంతా కూడా అడుగుతూనే ఉన్నారు హాలిడేస్ అంతా అయిపోయినాయి కాబట్టి కానీ కుదరలేదు తీసుకెళ్ళడం సో ఈ రోజు ఫైనల్ గా వాటర్ పార్క్ వెళ్ళబోతున్నాం అండ్ నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు అన్నమాట ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాము మనకి జలవిహార్ అని ఉంది కదా నక్లెస్ రోడ్ లో అక్కడక అన్నమాట హలో గైస్ వి ఆర్ ఆన్ ది వే టు జలవిహార్ అండ్ హియర్ ఇస్ మై ఫ్రెండ్ సరిత అండ్ మీకు అందరికీ తెలుసు షి ఇస్ మై ఫ్రెండ్ వీనా సాకేత్ पकना भरद्वाज सरिता वाला पाई भरद्वाज एंड वेनका सौमित एंड ऋषि सो अंदर कल जल विहार टू हैव सम फन विद किड्स आर यू ऑल एक्साइटेड सो लेट्स गो हेलो गाइस रीच कार रोड पे आगेपोयिंदि సో ఇక్కడ హబ్సి కూడా దగ్గరే ఉన్నాం రోడ్ పైన ఆగిపోయింది సో దాన్ని ఇక్కడ పార్క్ చేసి వి ఆర్ జస్ట్ చిల్లింగ్ ఇన్ ద షాప్ అన్నమాట అండ్ నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వస్తా అన్నారు సరిత వాళ్ళ హస్బెండ్ సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎవరికైనా కావచ్చు రోడ్ మధ్యలో కార్ ఆగిపోవడం అనేది సర్వసాధారణం అది ఎప్పుడైనా కావచ్చు బట్ వెనక నుంచి అందరూ హాకింగ్ చేస్తూ ఉంటారు సో అప్పుడు మనం ఎంత వీలైతే అంత కూల్గా ఉండాలి అండ్ వెనక కొన్ని మొక్కలు కొమ్మలు పెట్టేసామన్నమాట అది హ్యావ్ టు అండర్స్టాండ్ కార్ ఆగిపోయింది అని వెనక అందరూ వచ్చేస్తున్నారు సో అందుకని కొన్ని చెట్టు కొమ్మలు పెట్టేసి కార్ అయితే పక్కన ఆపేసి పక్కకి ఇప్పుడు అయితే ఇక్కడ తీసుకొచ్చి పార్క్ చేసేసాం సైడ్ అండ్ ఇంకొక కార్ వస్తున్నది సరిత వాళ్ళ హస్బెండ్ తీసుకొని వస్తున్నారు సో ఆయన వచ్చి ఈ కార్ తీసుకొని వెళ్తే ఆ కార్లో మేము వెళ్ళాలి అన్నమాట జస్ట్ కొంచెం డిలే అవుతుంది సో అప్పటి వరకు వీఆర్ జస్ట్ సిట్టింగ్ హియర్ అండ్ చిల్లింగ్ సో బాదాం మిల్క్ తాగుతున్నాం అన్నమాట అందరం పక్కనే ఒక బ్యాటరీ షాప్ ఉంటే ఆయన్ని పిలిచి చూపిస్తే జస్ట్ స్టార్ట్ చేశారు పక్కకు తీసుకొచ్చి పెట్టేశామన్నమాట యాక్చువల్గా ప్రాబ్లం ఏమైందంటే కీలో ఒక చిప్ ఉంటుందంట ఆ చిప్ ఏదో మిస్ప్లేస్ అయిపోయింది సో కీ సింబల్ చూపిస్తుంది అన్నమాట ఫ్రంట్ మనకి స్క్రీన్ పైన సో అది ఏదో లాక్ అయిపోయి కీ ప్రాబ్లం వచ్చింది ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా రావచ్చండి ఇలాంటి సిచ్యుయేషన్ కార్ అనే కాదు బైక్ అనే కాదు పెట్రోల్ అయిపోవడం కావచ్చు ఎనీథింగ్ ఏటీఎంలో కొంచెం ఎక్కువ టైం ఉండొచ్చు అలాగా ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్లో కొంచెం మన కార్డ్ ఇచ్చినప్పుడు ఎక్కువ టైం పట్టచ్చు బట్ అలాంటప్పుడే మనం పేషెన్స్గా ఉండాలి ఎదుటి వాళ్ళకి అలా జరిగినప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం తీసేసుకుంటున్నారని మనం చాలా అసహనానికి గురైపోయి వాళ్ళ మీద ఓ చిరాకు పడిపోయి మనం చాలా మూడ్ అవుట్ అయిపోతూ ఉంటాము సో ఎదుటి వాళ్ళకి ఏదో కార్ ప్రాబ్లం కార్డ్ ప్రాబ్లం ఇలాంటిది ఏదో వచ్చిందని మనం మన మూడ్ని ఎప్పుడూ ఖరాబ్ చేసుకోకూడదు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్ అలాంటి సమయంలోనే మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం పేషెన్స్తో ఉండాలి ఎందుకంటే ఇలాంటివి ఎవరికైనా జరగచ్చు అండ్ దీస్ ఆర్ ఆల్ మెషిన్స్ అవి ఎప్పుడు పనిచేస్తాయి ఎప్పుడు పనిచేయవు అన్నది ఎవరి చేతుల్లోనూ ఉండదు అలాంటి సిచ్యుయేషన్లోనే మనం కోఆపరేటివ్గా పేషెన్స్గా ఉండి ఎదుటి వాళ్ళకి కొంచెం వీలైతే హెల్ప్ చేయాలి హలో అండి ఇప్పుడు చూసారా డ్రైవర్ చేంజ్ కార్ చేంజ్ అంతా చేంజ్ అయిపోయింది ఎందుకంటే ఆ కార్ ఆగిపోయింది కాబట్టి అది అక్కడ ఉంచేసి ఇప్పుడు సరిత వాళ్ళ కార్లో వెళ్తున్నాం అనమాట సో ప్లాన్ లో అయితే ఏ చేంజ్ లేదు కొంచెం డిలే అయింది బట్ ప్లాన్ లో ఏం చేంజ్ లేదు నౌ వి ఆర్ అగైన్ ఆన్ ది వే హియర్ వి ఆర్ ఎట్ జలవిహార్ కేసీఆర్ ఉంది మధ్యలో కేసీఆర్ బోర్డ్ కట్అవుట్ ఉంది అక్కడ ఫ
ఫైనల్లీ వి రీచ్ జలవిహార్ అండి. మేము యాక్చువల్గా 11 కల్లా జలవిహార్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం, బట్ ఆ చిన్న ఇన్సిడెంట్ వల్ల వచ్చేసరికి 12 అయిపోయిందనమాట. అండ్ ఇవిగోండి ఎంట్రీ టికెట్స్. ఎంట్రీ టికెట్స్తో పాటు కొన్ని డిస్కౌంట్ కూపన్స్ కూడా ఇచ్చారు. అంటే 1000 చేస్తే ఒక సెట్ ఆఫ్ కూపన్స్ అనుకుంటా, ఇలా ఒక సెట్, ఇలాంటి 3 సెట్స్ ఇచ్చారు మాకు. అందరికీ ఇవ్వలేదు అన్ని టికెట్స్కి. సో ఇవి లోపల ఉండే రైడ్స్ పైన కొన్ని డిస్కౌంట్ కూపన్స్ అనమాట. ఈ ఎంట్రీ టికెట్స్ అన్నీ ఇట్లా బ్యాండ్ లాగా ఉన్నాయి పేపర్ తోటే, అవి మన చేతికి స్టిక్ చేస్తారన్నమాట. ఆ బ్యాండ్ ఉంటే మనకి ఇంకా లోపల మనం ఈ రైడ్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ వాటర్లో తడిచినా అది పోదు ఆ బ్యాండ్, అట్లాంటి స్టిక్కబుల్ బ్యాండ్ అనమాట. అండ్ లోపల ఉన్న రైడ్స్ కానివ్వండి అన్నీ కూడా అందరం చేసాం. మేము ఎవరూ బయట నుంచొని వీడియో షూట్ చేసే పరిస్థితి లేదు. మేమందరం ఫుల్ వాటర్ లవర్స్ అనమాట. పిల్లలు మేము అందరం వెళ్ళంగానే ముందు డ్రెస్ చేంజ్ చేసేసుకొని అందరం పూల్లోకి జంప్ చేసేసాము. సో అందుకనే లోపల నేను ఏమి ఫుటేజ్ తీయలేదండి, బికాజ్ వీ వాంట్ టు ఎంజాయ్ దట్ మూమెంట్. నేను వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటూ ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ టైం అనమాట. సో ఫస్ట్ అసలు ముందు వెళ్ళిపోయి అన్ని డ్రెస్ చేంజ్లు చేసేసుకొని లాకర్లో మొత్తం ఫోన్ ఇవన్నీ కూడా లోపల పెట్టేసుకోవచ్చు. లాకర్ సిస్టమ్ ఉంది అక్కడ, ఎందుకంటే మనం వ్యాలెట్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ లాకర్ కూడా మనకి పర్ 2 అవర్స్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ముందు 200 రూపీస్ ఏమో డిపాజిట్ చేయాలి. ఒకవేళ మనకి స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ కానీ వాటర్లో తడిచేవి మోస్ట్లీ నైలాన్ క్లాతే అలో చేస్తారు. ఒకవేళ అవి లేకపోతే వాళ్ళే అక్కడ కూడా ఇస్తున్నారన్నమాట రెంట్కి. సో అలా అయినా సరే తీసుకోవచ్చు. మేము వెళ్ళగానే ముందు చేంజ్ చేసుకొని లాకర్లో అన్నీ పెట్టేసి అందరం పూల్లోకి వెళ్ళిపోయాము. సో అక్కడ మాకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏమీ క్లిక్ చేయలేదండి. కట్ చేస్తే ఇక్కడ చూసారా మా చేతులన్నీ ఆల్రెడీ ఫుల్గా వాటర్లో తడిచిపోయి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి బయటకు వచ్చేసి, బయటకు వచ్చేటప్పుడు ఆ టేప్ తీసేస్తారన్నమాట, ట్యాగ్ తీసేస్తే మా చేతులు ఇలా ఉన్నాయి. ఫుల్ సూపర్ ట్యాన్ అయిపోయాము అందరం. అందరికన్నా నేను బాగా ఎక్కువ ట్యాన్ అయిపోయాను, బికాజ్ మై స్కిన్ ఈ సన్ సెన్సిటివ్ అనమాట. నేను సన్ స్క్రీన్ రాసుకున్నాను కానీ ఓన్లీ ఫేస్కే రాసుకున్నాను, చేతులకి బాడీకి రాసుకోలేదు. సో మొత్తం అంతా ట్యాన్ అయిపోయింది. ఇంత భయంకరమైన ట్యాన్ అంటే ఈ మధ్యకాలంలో అంత ట్యాన్ అవ్వలేదన్నమాట. ఇదిగోండి నా స్కిన్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత ట్యాన్ అయిందో. ఇక్కడేమో వైట్ కలర్లో ఉంది కార్నర్లో, మిగతా మధ్యలో అంతా నెక్ పార్ట్ కదా అది సన్కి ఎక్స్పోజ్ అయిందనమాట. సో అదంతా ఫుల్ రెడ్ కలర్లో, అంటే ఇంకా ఫుల్ డార్క్ కలర్లో అయిపోయింది. వీడియోలో ఇంకా కొంచెం తక్కువ కనిపిస్తుంది, బయట ఇంకా చాలా డార్క్ అయిపోయింది మొత్తం ఈ పార్ట్ అంతా కూడా. అండ్ చేయి దగ్గర చూడండి, నా స్విమ్మింగ్ కాస్ట్యూమ్ ఈ స్లీవ్లెస్ అనమాట. సో అందుకని అదుగోండి మొత్తం ఇలాగా ప్యాచ్ పడిపోయింది అనమాట నా డ్రెస్ అంతా. ఇంకా నా ఫేస్ విషయానికి వస్తే ఇదిగో చూడండి ఇలా అయిపోయింది నా ఫేస్. ఇంకా కొంచెం సన్ స్క్రీన్ రాసుకున్నాను కాబట్టి కొంచెం బెటర్గా ఉంది నేను అనిపించింది, ఎందుకంటే కంపేర్ టు హ్యాండ్స్ అండ్ నెక్ నా ఫేస్ ఇంకొంచెం బెటర్గా ఉంది. హ్యాండ్ నెక్ అండ్ హ్యాండ్స్ మాత్రం సూపర్ ట్యాన్ అయిపోయినాయి అనమాట. ఇంకా రాగానే అందరం బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానాలు చేస్తున్నాము. ట్యాన్ అవుతుంది అని చెప్పి మనము ఎంజాయ్ చేయకుండా ఉండలేం కదండి. ట్యాన్ అయినా పర్వాలేదు, ఐ లవ్ వాటర్. సో నేను హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అండ్ ఫస్ట్ అయితే నేను స్నానం చేసేసి వచ్చానండి, బట్ స్నానం చేయగానే కూడా ఏమీ అంత డిఫరెన్స్ ఏం లేదు. అంటే మనం స్నానం చేయగానే కొంచెం ఏదో పోతుంది అన్నట్టుగా ఏం లేదు, ట్యాన్ ఈజ్ స్టిల్ దేర్. సో నేను ఇంకా నైట్కి జుట్టంతా ఆరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి, ఎందుకంటే అక్కడ వాటర్ అంతా కూడా కెమికల్ ట్రీటెడ్ వాటర్, మొత్తం క్లోరిన్ ఉంటుంది ఇవన్నీ కదా. సో మనం ఏదో రాగానే అదంతా పోగొట్టేసుకోవాలి అన్నట్టుగా ప్రయత్నించకూడదు. జుట్టునే కానివ్వండి, స్కిన్నే కానివ్వండి, ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించడానికి కొంచెం కేర్ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆయిలింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్. అండ్ నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ ఈజ్ అను హెర్బల్స్ హెయిర్ ఆయిల్ అండి. ఇది ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్గా నేను ఇదే యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై 3rd బాటిల్. ఇది కూడా అయిపోతుంది, అలాగే కొత్తది కూడా ఆర్డర్ చేశానులేండి. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇదేంటంటే కంప్లీట్లీ న్యాచురల్ ఆయిల్ అనమాట, దీనిలో ఎటువంటి కెమికల్ లేదు, ఏమీ లేదు. దీని ప్రాసెస్ వీడియో కూడా మనం చూడొచ్చు. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్, అను హెర్బల్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను తీసుకున్నా. వీళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూడండి. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా షేర్ చేశాను, మై హెయిర్ ఆయిల్ ఈజ్ అను హెర్బల్స్ హెయిర్ ఆయిల్ అని. ఇందులో మనకు అన్ని రకాలు, అంటే మందార పువ్వులు, ఆకులు, కరివేపాకు, ఆమ్ల, కొబ్బరి నూనె, ఆమదం, ఇట్లాంటివన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ మాత్రమే ఇందులో యూజ్ చేశారన్నమాట. మనకి తెలియని ప్రోడక్ట్ అంటూ ఏదీ లేదు. టైం ఉన్న వాళ్ళు వాళ్ళే ఇవన్నీ వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, బట్ అంత టైం లేని వాళ్ళకి ఇది బెస్ట్ హెయిర్ ఆయిల్ అని చెప్పచ్చు. నేనే ఆల్మోస్ట్ ఇది 4th బాటిల్, నేను ఇదిగోండి కొత్త బాటిల్ వచ్చేసింది ఆల్రెడీ, అది అయిపోతుంది అనగానే ఇదే ఆర్డర్ చేస్తాను, ఎందుకంటే నేను పిల్లలు ఇదే ఆయిల్ యూజ్ చేస్తాం అన్నమాట హెయిర్కి. సో అందుకని ఐఎమ్ ఫస్ట్ జుట్టుకైతే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. కొంచెం
ఆయిల్ ఏంటంటే మనం హెయిర్ లెంగ్త్ అంతా అప్లై చేసుకొని మొత్తం కారేలాగా అప్లై చేసుకోవక్కర్లేదండి. మెయిన్ ఆయిల్ అనేది రూట్స్ కి అప్లై చేసుకోవాలన్నమాట, స్కాల్ప్ కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు ఓ విగ్రస్ గా మసాజ్ చేసుకొని మనం బాగా హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా, జస్ట్ రూట్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్కువ ప్రెషర్ పెట్టేయకూడదు. ఎస్పెషల్లీ ఇలా మనం ఏదైనా కెమికల్ ట్రీటెడ్ వాటర్లో మనం తడిచి వచ్చినప్పుడు అలాగా జుట్టు కూడా చాలా సెన్సిటివ్ అవుతుంది, ఆ రూట్స్ అన్నీ కూడా చాలా సెన్సిటివ్ అవుతాయి. అలాంటప్పుడు మనం ఎక్కువ రబ్ చేసి ఎక్కువ కోంబింగ్ చేసేయడాలు ఇలాంటివి చేయకూడదు, చాలా లైట్గా హ్యాండిల్ చేయాలన్నమాట. ఫుల్ వాటర్లో ఆడుకొని ఎండలో ఎండి అంతా వచ్చేసరికి కాస్త మన బాడీ అంతా కూడా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదండి. సో మంచి ఆయిల్ మసాజ్ చేసుకొని మైల్డ్గా చేసుకుంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో అందుకని ఇంకా మంచిగా మసాజ్ చేసుకొని పడుకుని పోయానన్నమాట. కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. స్నానానికి వెళ్ళే ముందు నేను ఇక్కడ అను హెర్బల్స్ వాళ్ళదే క్లెన్సర్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇందులో ఏంటంటే మసూర్ దాల్, రైస్ ఫ్లోర్, ఆరెంజ్ పీల్, పొటాటో పీల్, హల్దీ ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయండి. మనం ఇప్పుడు ఆల్రెడీ అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ జలవిహార్లో కొంచెం కెమికల్ ట్రీటెడ్ వాటర్కి ఎక్స్పోజ్ అయి ఉంది కదా నా స్కిన్ అండ్ హెయిర్ అంతా కూడా. సో ఇంకేదో కెమికల్ పెట్టేసి మళ్ళీ తెలియని ఏదైనా పెట్టేసి రియాక్షన్స్ రావడాలు ఇలాంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి క్లోరిన్ అందరికీ సెట్ అవుద్ది లేదు ఇది మనం చెప్పలేము, మన స్కిన్ ఏ ప్రోడక్ట్కి ఎలా రియాక్ట్ అవుద్ది అన్నది అస్సలు చెప్పలేము. సో ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యుయేషన్లో న్యాచురల్ ప్రోడక్ట్కి స్టిక్ అయి ఉండడం బెటర్ అనమాట. సో అందుకనే నేను ఇది అను హెర్బల్స్ వాళ్ళ ఫేస్ ప్యాక్ యూస్ చేస్తున్నాను. ఇది జస్ట్ లైక్ ఏ నలుగు పిండి అండి. సో అన్నీ ఇందులోనే వేసుంటాయి, అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్. ఇందులో నాకు తెలియని ప్రోడక్ట్ ఏదీ లేదు, అందుకే నేను చాలా కాన్ఫిడెంట్గా యూస్ చేస్తున్నాను అనమాట. ఇదేం లేదు, కొంచెం పెరుగు కానీ పచ్చిపాలు కానీ కొంచెం హనీ అవి వేసుకొని మనం ఇలాగ పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇదనే కాదండి, ఎనీ న్యాచురల్ ప్రోడక్టే యూజ్ చేయాలి మన స్కిన్, ఎందుకంటే ఆల్రెడీ ఫైట్ చేస్తూ ఉంటుంది. మనం దాన్ని రకరకాల సిచ్యుయేషన్స్లో పెట్టేసాం కదా, సో ఇట్ ఈజ్ ఆల్రెడీ ఫైటింగ్. సో దానికి కొంచెం హెల్ప్ అవుట్ అయ్యేలాగా న్యాచురల్గా యూజ్ చేస్తే బెటర్ అనమాట. అను హెర్బల్స్ వాళ్ళయ్యే ఎందుకంటే వాళ్ళన్నీ న్యాచురలే ఉంటాయండి. అందులో ఇంగ్రీడియంట్ లిస్ట్ చూస్తే ఎవ్రీథింగ్ న్యాచురల్, విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ స్కిన్, విచ్ ఆర్ గుడ్ ఫర్ హెయిర్, ఆ ఇంగ్రీడియంట్స్ని మాత్రమే వాళ్ళు యూజ్ చేశారు. సో అందుకనే నేను ఇవి యూజ్ చేస్తున్నానండి. ఇదిగో చూసారు కదా, ఇప్పుడు ఇంకా ట్యాన్ అలాగే ఉంది. సో నేను జుట్టుకైతే ఆల్రెడీ నైట్ ఆయిల్ అప్లై చేసుకొని పడుకున్నాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ జస్ట్ కొంచెం నలుగు పెట్టుకున్నట్టుగా ఇది యూజ్ చేద్దామని రెడీ చేసుకున్నా. పక్కన చూస్తున్నాను ఏంటని అనుకుంటున్నారు కదా, పక్కన ల్యాప్టాప్లో మూవీ వస్తుంది. సో మూవీ పెట్టుకొని నేను ఈ పని చేస్తున్నాను అనమాట. నేను ఇంటికి వచ్చి మా వారికి ఏమండి ఇలా ట్యాన్ అయిపోయానండి అది ఇదని చూపిస్తే మా వారు అంటున్నారు అనమాట, మరి ఎందుకు అంత బాధపడేదాన్ని ఎందుకు వెళ్ళావు అని చెప్పి. బట్ ఈ ట్యాన్ అయిపోతాము అని చెప్పి మనం ఇష్టమైన దాన్ని చేయకుండా వదిలేస్తామని చెప్పండి. వాటర్ గేమ్స్ అంటే నాకు ఐ జస్ట్ లవ్ ఇట్ అనమాట. పిల్లలు నేనైతే ఎంత ఎంజాయ్ చేశామంటే ఇంకా బలవంతంగా వచ్చామన్నమాట బయటికి, సూపర్గా ఎంజాయ్ చేశాము. అండ్ ఇదిగో నేను మొత్తం ప్యాక్ అప్లై చేసుకున్నాను ఫేస్ అండ్ నెక్కి మొత్తం. ఇది కొంతసేపు ఇలాగే ఉంచేసుకొని అంటే కాస్త డ్రై అవనివ్వాలి, అండ్ మనం స్నానం చేసేటప్పుడు కొంచెం నలువు పెట్టుకున్నట్టుగా లైట్గా రుద్దుకుంటూ స్నానం చేసాలి. ఎక్కువ విగ్రస్ స్క్రబ్బింగ్కి వెళ్ళకూడదండి, ఎందుకంటే ఇప్పుడు స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అను హెర్బల్స్ వాళ్ళదే హెయిర్ మాస్క్ కూడా ఉందండి, ఇంతకుముందు వీడియోలో కూడా నేను షేర్ చేశాను. ఇందులో కూడా అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే అనమాట, లైక్ ఆమ్ల, మందార పువ్వుల పొడి, ఫ్లాక్స్ సీడ్స్, వేపాకులు ఇలాగా. ఇది డాండ్రఫ్కి, రిమూవింగ్కి, కొంచెం హెయిర్కి నరిష్మెంట్ అందించడానికి బాగా పనిచేస్తుంది. అండ్ అలాగే వాళ్ళదే క్లెన్జింగ్ ఆయిల్ కూడా ఉంది, అంటే మనం డే అంతా తిరిగిన తర్వాత నైట్ టైం క్లీన్ చేసుకునే ఆయిల్ అనమాట. ఇందులో కూడా అన్ని న్యాచురల్ ప్రొడక్ట్సే యూజ్ చేశారు. వీళ్ళ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇంగ్రీడియంట్ లిస్ట్ చూస్తేనే మీకు అర్థమైపోతుందండి అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్సేనని. ఇందులో ఎటువంటి కెమికల్ కానీ ఫ్రేగ్రెన్స్లు కానీ ఏమీ లేదు. ఆ ఫ్రేగ్రెన్స్ చూస్తే కూడా మీకు ఆ ప్యూరిటీ తెలిసిపోద్ది అన్నమాట. ఇంకా నా ఫేస్ ప్యాక్ అంతా డ్రై అయిపోయిందండి. మనం ఇలాగ స్విమ్మింగ్ పూల్లో కానీ లేదన్నా ఇలాంటి వాటర్ పార్క్స్లో కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడ వాటర్ని కెమికల్ ట్రీట్ చేస్తారు, ఎందుకంటే బ్యాక్టీరియా ఎక్కువ పెరగకుండా. సో అలాంటప్పుడు మన స్కిన్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.